हेलो व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल कोटी मी सेवा। एपी पोस्टल जीडीएस की संबंधी रिजल्ट्स ई रोज वस्ताये चेप्पेसी चाला चैनल्स लो वीडियोलु वच्चायि, चाला वेबसाइट वाळ्ळु चेप्तुन्नारु, गानी ऑफिशियल गा एलांटि अनौंस्मेंट अयिते लेदु। वेबसाइट लो वाळ्ळु एक्कड कूडा मेंशन गानी पब्लिश गानी अलर्ट गानी चूपिंचट्लेदु अन्नमाट। सो कानी चाला मंदि एंटंटे रिजल्ट्स वच्चेसायनि चेप्पेसी अपोहलो उन्नारु, वच्चेसाय लिस्ट वच्चेसिंदि, मेरिट लिस्ट वच्चेसिंदि, कट ऑफ मार्क्स अनि चेप्पेसी इला ఎవడి పబ్లిసిటీ వాడు, ఎవడి స్టెన్స్ వాడు చేసుకుంటున్నాడు ఫేక్ న్యూస్లు చెప్పుకుంటూ. సో అవన్నీ ఇష్టం లేక నేను ఇలా కామ్గా ఉన్నానన్నమాట వీడియోస్ చేయలేకుండా. సో అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మనం ఈ పోస్టల్ జీడిఎస్కి సంబంధించి, ఒకవేళ ఇన్ కేస్ నిజంగా కనుక రిజల్ట్స్ ఈరోజు వస్తే అవి మనం ఏ వెబ్సైట్లో చెక్ చేయాలి, ఎలా చెక్ చేయాలి అనేది చూద్దాం. స్క్రీన్లో చూపిస్తా చూడండి మీరు. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు వెబ్సైట్ మనకి అఫీషియల్, అంటే మీరు ఏపీ పోస్టల్ జీడిఎస్ అని సెర్చ్ చేయగానే మీకు నెంబర్ ఆఫ్ సైట్స్ వస్తాయి. మీరు జస్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకొని ఇక్కడ మనకి ఈ లోగో ఉండాలి, అండ్ ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఫస్ట్ వచ్చేదే మనకు మెయిన్ వెబ్సైట్ అన్నమాట. ఈ వెబ్సైట్లో ఇక్కడ మీకు ట్యాబ్స్ ఉంటాయి, నోటిఫికేషన్ అని చెప్పేసి, రిజిస్ట్రేషన్ అని చెప్పేసి, అప్లై ఆన్లైన్, ఫీ పేమెంట్, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడే ఇంకొక ట్యాబ్ యాడ్ చేసి వాళ్ళు రిజల్ట్స్ అని చెప్పేసి ఇస్తారు, ఒకవేళ రిజల్ట్స్ కనుక నిజంగా ఇవాళ వచ్చినట్లయితే కనుక. ప్రస్తుతానికైతే వెబ్సైట్లో ఎలాంటి అప్డేట్ లేదు, కానీ ఇన్ కేసు ఆ ఈవినింగ్ కానీ రేపు కానీ ఎలాంటి అప్డేట్ ఉందో నేను మరొక వీడియో మీకు అందిస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి, వాటికి డెఫినెట్గా వాటిపైన ఒక వీడియో చేద్దాం. ఏ కట్ ఆఫ్ వస్తుంది ఏంటి ఎక్సెట్రా ఇవన్నీ కూడా. ప్రస్తుతానికైతే రిజల్ట్ రాలేదండి, ఈవినింగ్ కూడా వస్తుందా లేదని కన్ఫామ్గా తెలియదు, వెబ్సైట్లో వాళ్ళు ఎక్కడ చెప్పలేదు. సో మీకు రిజల్ట్స్ కనుక వస్తే ఒకటే గుర్తు, ఇక్కడ మనకి ట్యాబ్లో ఇంకొక రిజల్ట్ ట్యాబ్ అనేది యాడ్ అవుతుంది. అంతేకాని మీరు ఎలాంటి వేరే అదర్ వెబ్సైట్లు అదర్ వీడియోస్ చూసి మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే అవసరం లేదు, డైరెక్ట్ లింక్ కింద ఇస్తా. ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఎప్పుడైతే రిజల్ట్స్ అని ఇంకో ట్యాబ్ ఎనేబుల్ అయిద్దో అప్పుడే మీకు రిజల్ట్స్ వచ్చినట్టు అనమాట. సో ఇది వాళ్ళ వీడియో, నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.